హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక టేస్టీ పచ్చడితో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈరోజు నేను చెప్పబోయేది ఒక రెసిపీ మీతో నేను షేర్ చేసుకుంటున్నాను, నా ఫేవరెట్ రెసిపీ. ఇది చాలామందికి ఫేవరెట్ రెసిపీ అండి. ఇది చూస్తేనే నోట్లో నీళ్ళు ఊరిపోతే అటువంటి పచ్చడి నేను చూపిస్తాను. అదేనండి పండుమిర్చి పచ్చడి. నేను పండుమిర్చి పచ్చడి ఎలా చేయాలో చూపించేస్తున్నాను. చూడండి, దీనికోసం నేను ఒక 1/4 కిలో పండుమిర్చి నేను తీసుకున్నానండి. ఒక 3 డేస్ అయిపోయాయి, అందుకే కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి, లేకపోతే చాలా రెడ్డిష్గా ఉన్నాయి ఇవైతే. వీటిని బాగా ముందుగా వాష్ చేసుకొని తడిగుడ్డుతో నేను బాగా తుడుచుకున్నాను. తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇవన్నీ వచ్చేసి. తర్వాత ఈ ముక్కలుగా కట్ చేసుకున్నప్పుడు ఒక 5 మినిట్స్ ఎండలో ఉంచాలండి. ఎండలో వస్తే లోపల ఉన్న తేమ కూడా పోతుంది, చాలా చాలా బాగుంటుంది. మధ్యలో బ్రేక్ అయ్యింది వీడియో అనేది. తర్వాత వీటి కోసం నేను ఒక 4 టమాటోస్ తీసుకుంటున్నాను. టమాటా మిక్సింగ్లో నేను చేద్దాం అనుకుంటున్నాను. ఇట్లా టమాటో తీసుకొని 4 సైడ్స్ కట్ చేసుకోవాలి. 4 సైడ్స్ కట్ చేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఎక్కువగా టమాటో యూజ్ చేయట్లేదు. ఈ 1/4 కిలోకి అయితే 1-3 అయితే సరిపోతుంది. దీనికోసం నేను ఒక కడాయి పెట్టుకున్నాను. ఆ కళాయిలో ఏం ఆయిల్ వేయకుండా 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకుంటున్నాను. మీ దగ్గర విడిగా పొడి ఉంటే యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర అయితే పొడి అవైలబుల్గా లేదు కాబట్టి ఇట్లా కొంచెం దోరగా ఫ్రై చేసుకొని తర్వాత ఇందులో తీసుకుంటున్నాను. 1 కప్లో తీసుకోవాలి. తర్వాత అదే కళాయిలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇందులో టమాటోస్ని కూడా యాడ్ చేసుకోవాలి. టమాటో యాడ్ చేసిన తర్వాత దీంట్లోకి కల్లుప్పుని యాడ్ చేసుకోవాలి. కల్లుప్పు అయితే ఏ పచ్చడికి, మనం నిలువ పచ్చడైనా మామూలు పచ్చడి చేసినప్పటికీ కూడా కల్లుప్పు అయితే దాని టేస్ట్ డబుల్ అవుతుంది. మీ దగ్గర కల్లుప్పు లేదు అంటే సాల్ట్ యాడ్ చేసుకోండి, నో ప్రాబ్లం. తర్వాత ఇందులో ఈ 1/4 కిలో నేను పండుమిర్చి తీసుకున్నాను కదా, ఒక నిమ్మకాయ, చిన్న నిమ్మకాయ సైజ్ ఎంత చింతపండుని తీసుకొని ఈ టమాటాలని యాడ్ చేసుకుంటున్నాను. ఈ టమాటాలని యాడ్ చేసుకొని టమాటా అంతా బాగా మగ్గినంత వరకు ఫ్రై చేయాలి. బాగా మగ్గిపోతే సరిపోతుందండి. ఈ స్టేజ్లో మగ్గిపోతే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న పండుమిర్చిని యాడ్ చేసుకోవాలి. మీకు చెయ్యి మండుతుంది అంటే స్పూన్తో యాడ్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఇలా యాడ్ చేసుకొని కొంచెం కోర్స్గానే బ్లెండ్ చేసుకోండి. కొంచెం అంటే కొంచెం వాటర్ యాడ్ చేయాలి. తర్వాత ఇది చూడండి, కోర్స్గానే బ్లెండ్ చేసుకుంటున్నాను నేనైతే. ఇట్లా కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. స్పూన్ పెట్టండి, చేయి చాలా మండుతుంది. సో అందుకు స్పూన్ తోటి మనం ఏదైనా చేసుకోవాలి. చేయి మండదు అన్న వాళ్ళు పర్వాలేదు, చేతితో పెట్టుకోండి. తర్వాత ముందుగా మనం ఫ్రై చేసుకున్న టమోటా చింతపండు ఉంది కదా, అది కూడా యాడ్ చేసుకొని తర్వాత నేను ముందుగా ఆవాలు మెంతి పిండి చేసుకున్నాను కదా, అది కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. అది కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి మాట. అంటే పైన ఈ పొడి గట్ట ఉండిపోతుంది, సో ఈ పచ్చడికంతా పట్టేటట్లు బాగా కలుపుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ ఇలా మిక్సీ జార్లో వేసుకొని పల్సివ్వాలి. సో తర్వాత చూడండి ఎంత స్మూత్ పేస్ట్గా అయిందో కదా. ఇప్పుడు మనం ఇదైతే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలో నెయ్యి కలుపుకొని తింటే బాబోయే చాలా టేస్టీగా ఉంటుందండి. తర్వాత ఈ పచ్చడిలోని పోపు పెట్టుకోవాలి. పోపు కోసం అదే కళాయి పెట్టుకున్నాను నేను, ఆ టమాటా ఫ్రై చేసిన కళాయే పెట్టుకొని 2 or 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఈ ఆయిల్ బాగా హీట్ అయ్యాక పొట్టు మినప్పప్పు ఉంటుంది కదా, ఆ పొట్టు మినప్పప్పు కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. పొట్టుమినప్పప్పు కూడా యాడ్ చేసుకొని తర్వాత జీలకర్ర యాడ్ చేశాను. ఇది కొంచెం ఫ్రై అవ్వాలి. తర్వాత ఇందులో ఆవాలు, ఇందులో వెల్లుల్లి 10-15 వెల్లుల్లి రెబ్బలు ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. నేను వెల్లుల్లిపాయలు ఎప్పుడు తొక్క తీయనండి, తొక్క తీయకుండానే నాకు టేస్ట్గా అనిపిస్తుంది. సో మీకు వద్దు అనుకుంటే తొక్క తీసేయవచ్చు. తర్వాత ఇందులో కరివేపాకు యాడ్ చేసుకొని ఈ పోపు అంతా బాగా ఫ్రై అవ్వాలి.
ఈ పప్పులన్నీ కొంచెం క్రిస్పీగా తయారయ్యి మంచి ఫ్లేవర్ వస్తుంది కదా, అంతవరకు ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత ఇందులోని మనం పచ్చడి అంతా యాడ్ చేసుకుంటాం. ముందుగా పేస్ట్ చేసుకున్న ఈ పచ్చడి అంతా యాడ్ చేసుకుంటాము. ఇలా పచ్చడిలో మనం ఫ్రై చేసాము అంటే ఏ పచ్చడి అయినా, మీరు ఏ పచ్చడి చేసినప్పుడు కూడా ఆయిల్లో ఫ్రై చేస్తే అది ఒక మనం బయటగా మామూలుగా ఫ్రై చేస్తే ఒక 2 డేస్ ఉంటాయి, ఇలా ఆయిల్లో ఫ్రై చేస్తే 4 డేస్ ఉంటుంది అన్నమాట. ఎక్కువ డేస్ ఉంటుంది, దాని టేస్ట్ డబుల్ అవుతుంది. మీరు ఇది ఒక టిప్ అండి, మీరు ఏ పచ్చడి చేసినా కూడా ఆయిల్లో ఫ్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది, ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. సో ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక మూత ఉన్న డబ్బాలోకి తీసుకుంటే, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంచుమించు 10-15 డేస్ పాడవకుండా ఉంటుంది. బయటైతే 1 వీక్ వరకు అస్సలు పాడవకుండా ఉంటుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా, ఎంత ఎమ్మెగా కనిపిస్తుందో కదా. నాకైతే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి, మీకు ఎలా ఉందో నాకైతే తెలియదు. చాలా చాలా టేస్టీగా ఉంది చూడండి. నేను రుచి కూడా చూసి టేస్ట్ ఎలా ఉంది కూడా మీకు నేను చెప్పేస్తాను, ఓకేనా? నేను ఎట్లా ఉంది చూసేయండి ఎలా అన్నానో ఒకసారి చూడండి. హలో అండి, నేను ఇందాక పండుగ పచ్చడి చేశాను కదా, చాలా టేస్ట్గా ఉంది. ఇదైతే నేను చిన్న టేస్ట్ చూశాను, ఇప్పుడు రైస్లో కలుపుకొని చూస్తాను. వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే బాబోయ్, ఇంకా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ టేస్ట్ ఎలా ఉందో నేను మీకు చూపించేస్తాను, ఓకేనా? రైస్ పచ్చడి చూస్తుంటేనే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి, అంత కలర్ఫుల్గా ఉంది, అంత టేస్టీగా ఉంటుంది అనుకుంటున్నాను. కొంచెం పొడి పొడిగానే కలుపుకుందాం. పచ్చి ఉల్లిపాయ కూడా సైడ్ పెట్టుకుందాం. ఈ ఉల్లిపాయ చాలా ఘాటుగా ఉంటుంది, సాంబార్ ఉల్లి. వావ్, ఏమని చూసినా చూడండి, పొడి పొడిగా కలుపుకున్నాను. నేను నెయ్యి వేసుకోను, ఎందుకంటే నాకు నెయ్యి ఫ్లేవర్ అంతగా నచ్చదు రైస్లో. స్వీట్స్లో అయితే నేను తింటాను కానీ రైస్లో అంత నచ్చదు. కొంచెం వేసుకొని ఉల్లిపాయ సూపర్ అంటే సూపర్. చాలా చాలా స్పైసీగా, పుల్లు పుల్లగా చాలా బాగుంది. డెఫినెట్లీ ఇది ఈ పచ్చడి మాత్రం మీరు ట్రై చేయండి. మీ ఇంట్లో కొంచెం పండుమిర్చి ఉన్న టమాటా ఉంటే చేసేయండి. ఇదైతే డెఫినెట్లీగా బయటైతే వారం రోజులు ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 10 రోజుల వరకు అస్సలు పాడవకుండా ఉంటుంది. మీరైతే ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంది. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ నెక్స్ట్ వీడియో. బై బై.